ఇదిగో ఏ ఊరు పోవాలి ఏ ఊరు పోవాలా ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా ఇదిగో నువ్వు టెంపుల్ తీసుకొట్టి ఎక్కడ కొట్ట అంతే ఇరుకు పాల వాళ్ళంటే ఎగసకాలుగా ఉందా ఈ మూటకి లగేజ్ కట్టాలి ఈ మూటకి లగేజ్ కట్టా నువ్వు అవును ఈ మూటకి లగేజ్ కట్టాలా ఇరుకు పాల వాళ్ళంటే ఎగసకాలు కాకపోతే ఈ మూటకి లగేజ్ కొడతా నువ్వు ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి బలేవాడు అయ్యా నువ్వు వామ్మో ఇట్లా తింటున్నారేంటంటే గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది వీళ్ళకి కూడా లగేజ్ కొడతా నువ్వు ఓయ్ లగేజ్ డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను లేకపోతే ఇక్కడ దించేస్తాను అంటే దించేస్తావు నన్ను ఎవరితో మాట్లాడతావు తెలిసే మాట్లాడుతున్నావా ఏం నన్ను దించేస్తావు నువ్వు దించేస్తే బస్సు ఆ రూట్లో ఈ రూట్లో వద్దా మరి ఏ నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో నన్ను దించేస్తావా ఇరుకుపాల వాళ్ళంటే ఎగసకాలుగా ఉందా మీకు ఇదిగో ఒక మాట చెప్తున్నా నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తిన ఉంటుంది నీ బస్సులో పెడితే లగేజ్ కొట్టు అంటే సారీ ఏంటయ్యా నీ గోల మరి ఏంటంటే అట్ట మాట్లాడుతున్నా ఆయన నువ్వెక్కడ దొరికావే బాబు టికెట్ కు డబ్బులు ఇస్తావునండి ఓ ఎగ్గొడతావా ఏయ్ ఏందో ఇది ఏంటండి అందరూ ఇట్లా మాట్లాడతారు అందరూ కలిసి వెళ్తారు ఆ మాత్రం చదువుకోలేరా పైగా చదువుకునే వాళ్ళగా ఉన్నారు ఇదిగో డబ్బులు ఏంటిది పది పైసలు తగ్గే లేవయ్యా ఇవ్వయ్యా లేవయ్యా అంటే ఇవ్వు అరే లేవో చెప్తున్నారు కదా ఇవ్వకపోతే దించేస్తాను నన్ను దింపేస్తావు నువ్వు ఇరుకు పాల వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉన్నాయి మీకు అసలు అంతే పది పైసలు దింపేస్తా ఇంత మంది ఉన్నారు బస్సు 50 మంది పది పైసలు చెప్తలేవు నువ్వు ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడు అన్యాయం అన్యాయంగా మాట్లాడతావు నువ్వు నువ్వు న్యాయం మాట్లాడతావా అది కాదయ్యా ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా ఏమంటున్నాడు నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు అయితే ఇచ్చే నేను ఎందుకు ఇస్తాను నా దగ్గర లేవుగా నాకే సంబంధం మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు ఉత్తినే అసలు ఇవ్వలేనాడు నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు సారీ బస్సులో ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడితే మేము మధ్య ఏదో మాట్లాడుకుంటాం మేము ఏదో సర్దుకుపోతాం మొత్తం నీకు ఎందుకు అసలు అది కదన్న 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా ఏమండి టైం ఎంత ఉందండి 9:10 ఏయ్ కొడతావేంటి లేవుతానండి కొడతావేంటి అని చూస్తున్నాను ఇరుకుపాల వాళ్ళంటే ఎగసకాలుగా ఉంది మీకు ఇప్పుడు ఏమైంది మిమ్మల్ని ఎవడిగాను టైం అడిగావు మీరు నాకేం చెప్పారు 9:10 అయింది 9:10 అని చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు కొడతావేంటి పిచ్చి పిచ్చిగా ఉంది నీకు టైం 9:10 అయింది గేటేశారా గేటేశారు కాబట్టి కదా బస్సు ఆగింది అంత కోపడుతుంటే బాబు మరి కోపడక ముందేమో ఒళ్ళో మూట పెట్టావు తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి రైలు వస్తుందంటారా రైలు వస్తుంది కాబట్టే కదా గేట్ వేసింది ఏంటంటే కోపడతారు ఏంటి కోపడేది ఏమన్నా మేము ఇరుగుపాలు వాళ్ళంటే ఎక్కడెక్కడ ఉంది మీకు అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా గేట్ వచ్చినప్పుడు రైలు వస్తారంటారా బస్సు వస్తే గేట్ వేస్తారు రైలు వస్తే గేట్ తీస్తారు అంత చమత్కారం ఎందుకులేండి అంటే సర్కార్ అంటారా మెయిల్ అంటారా అంత అవసరం అది అవసరం సర్కార్ అయి ఉంటుంది ఏంటి 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 రాదు విమానం వస్తుంది ఎగసెకాలంటే విమానం వస్తుందట ఏ రైలు వస్తుందో చెప్పు సర్కారు మళ్ళీ కొడతావేంటి నువ్వే చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు అని ఏంటి 8 పెట్టెలు ఉంటే ప్రతి సర్కారు అవుతా మరి అది గూడ్స్ మంచి ప్లేట్ మస్తా దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంటయ్యా నేను మంచివాడిని కన్నా నీ ఉద్దేశం అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలియదా అని ఇదిగో చూడు బాబు ఇక్కడ రాసుకుంటారు అక్కడ కూర్చుంటారు ఇది ఆర్టీసీ బస్సు కాదు ఆఫీసు లేచి అక్కడ కూర్చో అలాగే నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు ఏ లేదండి నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను దాని ప్రకారం వీలు రాయాలంతే అంతే కదా అంతే ఆ మాట చెప్పొచ్చు కదా నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి సరే చెప్పు ఎవరికి ఎవరు దండబెట్టుకుంటా కాగితాలకి కడుపు కన్న తిన్నావా గడ్డి తిన్నావా ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండబెట్టుకుంటా రాస్తా నువ్వు ఇగో నువ్వు నోరు పరుస్తున్నావు అంబాజీపేటలో
5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాల మా అబ్బాయికి, 3 ఎకరాల మా ఆవిడకి. మా ఆవిడకి? మీ ఆవిడకి, మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికి అండి, 3 ఎకరాలు మా అబ్బాయికి అండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకటిల్లండి. అది నా సెకండ్ సెటప్. సెకండ్ సెటప్? వారిని ఎరుకుపాలెం ఫేస్ ఎసగలవు తొక్క. ఇంత లాస చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి, ఈ ఫేస్ తో ఎవరికి పెళ్లి వాళ్ళనిపించదు. మరి చూడు చిన్నమ్మ, పాడు పిల్లాడు పైకి పైకి పడతానంటాడు. అనిపిస్తుంది మరి. ఇదో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. విశాఖపట్నం సముద్రం, అరే బెంగళూరు రాజాగారి కోట. ఓరి నీ ఆస్తులు తగలయ్యా. ఒరే నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమరిదివా, అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండవేమిట్రా? అదేనండి, రేపటి నుంచి సంపాదించుకోవాలా, ఆ తర్వాత వీళ్ళని రాయించుకోవాలా? రేపటి నుంచి సంపాదించాలా? దానికోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విల్లు రాయిస్తున్నావా? అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇందాక చెప్పారు కదండి. ఎవని ఇదిగో బాబు, ఒక్కసారి పేపర్ ఇస్తావా, చదివిస్తాను. ఏమిటో, పొద్దున్నే పేపర్ చదవకపోతే ఏమి తోచావదు బాబు. నిన్నే ఒక్కసారి పేపర్ ఇస్తావా? చేస్తా ఇవ్వను. ఓ పంజే, ఈవేళ వార్తలు ఏమిటో పైకి చదివేసాయి, వింటాను. చేస్తే చదవను. అరే ఏమిటయ్యా నీ మంకు పట్టుదలా? ఇదిగో కావాలంటే ఈ రూపాయి తీసుకుని ఆ పేపర్ ఇచ్చాయి. చేస్తా ఇవ్వను. నువ్వా ఇరుకుపాయం? ఎరా పేపర్లో వార్తలు పైకి చదవడానికి రోగమా? రోగం అంటే రోగం, చదువు వస్తాక పేపర్ చదవడానికి చదువు రాదా? మరి పేపర్ చూస్తున్నావు ఏమిటి? ఎవరు చూస్తున్నానండి, ఎండ పడుతుంటే అడ్డం పెట్టుకున్నాను. ఏమిటి, ఎండ పడకుండా పేపర్ అడ్డం పెట్టుకున్నావా? ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ, నా బుద్ధి గడ్డి తిని నిన్ను పేపర్ అడిగా. ఓ మహర్షి, మహానుభావ, ఒక్కసారి లేచి ఇలా వస్తావా? చెయ్యు. ఇంత బరువు ఉన్నావేమిట్రా నువ్వు? అవును వద్దండి, నన్ను కాళ్ళు దండ పెట్టదు ప్లీజ్. అది కాదు, కాళ్ళు దండ పెట్టదు అని చెప్తుంటే ఏంటంటే అది కాదు అని చెబుతున్నాను కదా, మళ్ళీ ఏం మాట్లాడటం? అది కాదు. అరే అరే కళ్ళు దండ పెడుతుంటే ఎవరు పెట్టారు నీకు దండ పెడతాడు? కాదు అని చెప్పారు కదా, అది కాదు అని చెప్తుంటే అర్థం చేసుకోండి. అసలు నీ గోల్ లేదే కానీ. అరే దండ పెడుతుంటే ఏమిట్రా, కాళ్ళు దండ పెడితే చచ్చిపోవాలంటే నేను అది విరుగు పాలంటే ఎగసకాలుగా ఉంది మీకు. అది కాదు అని చెప్తున్నాను కదా, నీ గోల్ లేదే కానీ నేను చెప్పేది అర్థం చేసుకోబెట్టి ఎప్పుడు అంతే నోరు పారేసుకుంటావు. నా రూపాయి మీద కింద పడింది, దాని గురించి ఊగుతున్నాను రా. చెప్పచ్చుగా చెప్పని ఇక్కడికి వచ్చేయడం వల్ల ఒక పీకు పీకేలంటారా? పేపర్ అక్కడ కొనుక్కోవచ్చుగా, ఇక్కడికి వచ్చేది వాళ్ళ ఏడు పొగటి ఏడు మొహం ఇడును దారిద్రుడు.